వెల్కమ్ టు న్యూస్ ఫైట్ తెలుగు. నేను రాధ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపణ. చర్చలకు తగిన సమయం ఇవ్వడం లేదని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అంతర్వేది ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం వైఎస్ జగన్కు లేఖ. ఏపీలో విస్తృతంగా ఏసీబీ దాడులు. అవినీతి పెరిగిందనే ఫిర్యాదులపై రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కుట్రలు పన్నుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం వంటి శాసనసభలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శాసనసభ ముగిసిన తర్వాత సీఎల్పీ ఎమ్మెల్యేలతో ఆయన గన్ పార్క్ వద్ద ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన అంశాలను సభలో చర్చించాలని అన్నారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావడంలో ప్రతిపక్షం పాత్ర కీలకమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సభలో మాట్లాడేందుకు కేవలం 6 నిమిషాలు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ సంఖ్యాబలాన్ని బట్టి మాట్లాడేందుకు సమయం ఇవ్వడం జరుగుతుందన్న అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు చెప్పారని, అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొని సంఖ్యాబలం లేదని చెప్పడం విడ్డూరమని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ఎత్తివేయడంపై బట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో సీఎల్పీ నేతతో పాటు ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యల్ని ఈ సభలో చర్చించి సభ ద్వారా వాటికి పరిష్కార మార్గాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అధికారికంగా గుర్తించబడిందే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం. అటువంటి ప్రతిపక్ష ముందు నొక్కి మాట్లాడటానికి అవకాశం లేకుండా చేసి చివరికి అసలు ప్రతిపక్ష ఉనికే లేకుండా చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారింది. సభలో కేవలం 5 నిమిషాలు మాత్రమే పరిమితం చేసి, 5 అంటే 5 నిమిషాలు, 5 అంటే 5 నిమిషాలకు మాత్రమే ఇది. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి సభ్యుడు కూడా అనేక విషయాలు మాట్లాడాలనుకుంటున్నారు. సభలో మాత్రం ఇది ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంటే రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అవుతుంటే రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కూడా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయని, అసలు రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్లో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో దేవాలయాలలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ సభ్యులతో కమిటీని వేశామని, అంతర్వేది ఘటనపై టీడీపీ మాట్లాడే హక్కు లేదని చెప్పారు. గోదావరి కృష్ణా పుష్కరాల సమయంలో ఎన్నో దేవాలయాలు టీడీపీ ప్రభుత్వం పూల్చివేసిందని, టీడీపీ వైసీపీలు మతతత్వ రాజకీయాల పంథాలలో వెళ్తున్నారని చెప్పారు. అంతర్వేది ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ సీఎం జగన్కి లేఖ రాసినట్లు తెలిపారు. హిందూ దేవాలయాలే పిచ్చివాళ్ళకి హాసరాగా మారినాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇది ప్రజల్లో ఉన్న చర్చ. ఇది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి. ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం క్యాజువల్గా స్వీకరించడానికి
అంశం కానీ కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు. త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా శ్రీశైలంలో. అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి అక్కడ శ్రీశైలంలో. ఓటు బ్యాంక్ రాజకీయాలుగా, ఓటు బ్యాంక్ పాలిటిక్స్గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్లో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళు కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు వేళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. పశ్చిమ గోదావరి జిల్లాలో కార్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుణ్ణి పెనుమంట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా కార్లను చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. కార్లను చాకచక్యంగా చోరీ చేస్తున్న వ్యక్తిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 20 లక్షలు విలువ చేసే 11 కార్లను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ చేసే సందర్భంలో ఈ యొక్క ముద్దాయి గతంలో ఇదే జిల్లాలో మరియు పక్క జిల్లాల్లో ఈ వ్యక్తులను నమ్మించి అడ్వాన్స్గా డబ్బులు తీసుకోవడం, కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, మిగతా డబ్బులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇతని మీద కూడా అత్తిలి, బీరవాశ్రము, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, సవాల్పల్లం వంటి ప్రదేశాల్లో కూడా, రాజమండ్రి వంటి ప్రదేశాల్లో కూడా ఇలాగ చీటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతని మీద క్రైమ్స్ కూడా రిజిస్టర్ కాబడినాయి. పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో 2 క్రైమ్స్ రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా ఇతని దగ్గర నిన్న రాత్రి 4 గంటలకి ఇతను నవడూరు గ్రామము, వీరవాసరం చెందినవాడు కాబట్టి వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఈ ఏరియాలో ఉంది, బ్రాహ్మణ చెరువులో. ఆ ఫ్యామిలీ దగ్గరికి కారులో వస్తుంటే జైలో కారు, మా ఎస్ఐ గారికి, పెనుమంట్ర ఎస్ఐ గారికి రాబోయిన సమాచారం మేరకు సిబ్బంది యుక్తంగా వెళ్ళి అతను పట్టుకోవడం జరిగింది. 2 కార్లు రాజమండ్రిలో వేణు అని అతనికి ఇవ్వడం కూడా జరిగింది, చీటింగ్ కౌలు చెప్పి. కాబట్టి ఆ కేసులు ఇంకా 2 కేసులు, 2 కార్లు రికవరీ కావాల్సింది ఉంది. ప్రస్తుతానికి 11 కార్లు రికవరీ చేశాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు జరుగుతుండటంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతి పెరిగిపోవడంతో వినియోగదారులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మంగళవారం రవాణా శాఖ కార్యాలయంలో కూడా తనిఖీలు జరిగాయి. కార్యాలయంలోని పలు రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలలో అధికారుల అవినీతి భాగోత్వం బయటపడే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఫ్యాక్షన్ జిల్లాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ జిల్లాలో ప్రభుత్వాలు మారితే హత్యలు జరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడా రక్తపాతం లేకుండానే జగన్ పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పు చేస్తే వాటిని సరిదిద్దేలా జగన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని, అవసరమైతే రాజకీయ జీవితాన్ని కూడా భూస్థాపితం చేసేందుకు కూడా వెనకాడరని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. రాయలసీమ జిల్లాలలో ఫ్యాక్షన్ జిల్లాలలో గవర్నమెంట్ మార్చనే ఎన్నో హత్యలు, అటెంప్ట్ మర్డర్లు, ఎన్నో ఘటనలు జరిగిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఎక్కడ కూడా ఒక రక్తపు చుక్క కూడా కింద పడకుండా సుభిక్షమైన పరిపాలన చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు దయచేసి మీరంతా ఒకటి గమనించాలి మిత్రులారా మీడియా ద్వారా నేను ప్రజానీకానికి ఒక అపీల్ చేస్తున్నాను పొట్టోన్ని పొడువాడుదంటే పొడువాన్ని తనడానికి పోచమ్మ ఉంది అనేది మరవరాదు ఎవరైనా ఎవరైనా వక్రబుద్ధితో ఎక్కడైనా ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త గాని లీడర్ గాని ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును సవరించడానికి జగన్ మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు వారి రాజకీయ జీవితానికి పులిస్టాప్ పెట్టడానికి కూడా ఆయన వెనకాడడు అనేది ప్రజలకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి కడప జిల్లా జమ్మలమడుగు గండికోట నిర్వాసితులకు న్యాయం చేయాలని స్థానికులు ధర్నాకు దిగారు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ఫేస్ 2 లో 23 టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యం పెంచే పనులను నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు ఫేస్ 2 కోసం తాళ్ళప్రొద్దుటూర్ తో పాటు మరో 16 ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించకుండా పునరావాసం కల్పించకుండా హుటాహుటిన ఖాళీ చేయించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిహారం ఇచ్చి పునరావాస వసతులు కల్పించాకే ఖాళీ చేస్తామని నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తే వారిపై పోలీసు బెటాలియన్తో అరెస్ట్ చేయడం సరికాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు దీంతో అధికారులు వారితో చర్చలు జరిపారు తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పనులు ప్రారంభించకూడదని డిమాండ్ చేస్తున్నారు సంతకాలు పెట్టకుండా మేము బలవంతంగా చేస్తే మాదే తప్పు కానీ మీరు సంతకాలు పెట్టి మారిపోతున్నారు అదొకటి రెండో పాయింట్ ఏమన్నారు రెండో పాయింట్ మీరు ప్రొక్లైన్ పెట్టకుండా చేయండి అన్నారు సరే మేము ప్రొక్లైన్ ఏం పెట్టాము ప్రొక్లైన్ పెట్టి నిన్నేం కొట్టన్నాం మాకు కావాల్సింది మీరు అన్న ప్రకారంగా ఖాళీ చేసిపోతే మేము నిన్ను నింపుకుంటాం కరోనా కాటుకు గురైన ఒక వ్యక్తికి అంత్యక్రియలను నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో మంగళవారం కరోనాతో మృత్యువాత పడ్డ ఒకరికి జేసీబీ సహాయంతో అంత్యక్రియలను నిర్వహించారు హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు గ్రామంలో అంత్యక్రియలను చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో స్పందించిన మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ రాజు మండల నాయకులు నిన్న సాయంత్రం జేసీబీ సహాయంతో గ్రామ పొలిమేరలో అంత్యక్రియలను నిర్వహించారు దగ్గర ఉండి మానవత్వంతో సాటి మనిషికి అంత్యక్రియలు నిర్వహించిన మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ రాజును పలువురు స్థానికులు అభినందిస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు ఏసీబీ డీఎస్పీ సింగళూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు టీములుగా విడిపోయి ప్రసాదాల తయారీ కేంద్రం సెంట్రల్ స్టోర్ పరిపాలనా విభాగం ప్రసాదాల కౌంటర్ టోల్గేట్ల వద్ద రికార్డులను పరిశీలిస్తున్నారు ఇటీవల ప్రసాదాల తయారీ కేంద్రంలో ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి భారీ ఎత్తున మాయమైంది లెక్కల్లో ఉండాల్సిన దానికన్నా 1100 కిలోల నెయ్యి తగ్గడంతో ప్రసాదాల తయారీ గుమస్తా శ్రీనివాసరావును సస్పెండ్ చేసి నెయ్యి కుంభకోణంపై సమగ్ర దర్యాప్తుకు దేవాదాయ శాఖ ఆదేశించింది
రాష్ట్రంలో సాగుతున్న హవాలా వ్యవహారం గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హవాలా ముఠాను పట్టుకున్నారు. కారులో సొమ్మును తరలిస్తున్నారన్న పక్క సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. 40 లక్షల ఇండియన్ కరెన్సీ, 24 లక్షల విలువ చేసే $30,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ బంగారు వ్యాపారితో పాటు మరో 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నరసాపురం నుంచి హైదరాబాద్ కు హవాలా సొమ్మును తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ₹47 లక్షల ఇండియన్ కరెన్సీ మరియు $34,000 అమెరికన్ డాలర్స్ తీసుకొని వెళ్తున్నారు. ఇవి వేరియస్ ప్లేసెస్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారు. మరి నరసాపురం నుండి స్టార్ట్ అయి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. దసరాతో జరిగింది. ఈ ప్రవీణ్ జైన్ అనే వ్యక్తి నరసాపురంలో మీరు అర్థం చేస్తారు హవాలా ఇంటర్నల్ హవాలా ఇంటర్ కంట్రీ కాదు. కరోనా విజృంభిస్తున్న కారణంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో నేటి నుంచి 3 రోజుల పాటు యాదాద్రి ఆలయంలో భక్తుల దర్శనాలను రద్దు చేశారు. కొండ మీద కింద వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా మూతపడ్డాయి. దీంతో యాదాద్రి పరిసరాలు బోసిపోయి కనిపించాయి. నిత్యం వేలాది భక్తజనంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కలకలలాడే యాదాద్రి భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. శ్రీ స్వామివారి నిత్య కైంకర్యాలు, ఆన్లైన్ సేవలు, ఏకాంత సేవలను భక్తులు లేకుండానే అర్చకులు యథావిధిగా నిర్వహిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపణ. చర్చలకు తగిన సమయం ఇవ్వడం లేదని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అంతర్వేది ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం వైఎస్ జగన్కు లేఖ. ఏపీలో విస్తృతంగా ఏసీబీ దాడులు, అవినీతి పెరిగిందనే ఫిర్యాదులపై రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.